విశాఖ స్టీల్ ప్లాంట్ కు సొంతమైన వెంటనే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వెంటనే ఆపాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వెంటనే ఆపాలి. సంఘాల జేఏసీ ఐక్యత విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలి. నాగరాజు ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ విశాఖ జిల్లా కార్యదర్శి, ఏదైతే రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ఏఐఎస్ఎఫ్ ఇతర ఏఐవైఎఫ్ ఇతర విద్యార్థి యువత సంఘాల ఆధ్వర్యంలో విశాఖ గాంధీ విగ్రహం వద్ద విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకోకుండా అలా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ శైలిలో విలీనం చేయాలని, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సొంత గనులు కేటాయించాలని చెప్పి ఈరోజు నిరాహారదీక్ష చేపట్టడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు నిరసన చేపట్ట జరిగింది. ఇదే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 1966లో పోలీస్ కానిపల్లో 32 మంది ప్రాణదానం బలిదానం చేసి అది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది స్థాపించడం జరిగింది. అటువంటి 32 మంది ప్రాణదానం బలిదానం చేసినటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ని కేంద్ర ప్రభుత్వం కారుచౌకగా ఏదైతే ఆదాని అంబానీ అనేటువంటి ప్రైవేట్ కార్పొరేట్ ప్రైవేట్ కంపెనీలకి దారదత్తంగా అమ్మే ప్రయత్నాలు కుట్ర చేస్తూ ఉంది. ఈరోజు విశాఖ ప్రజలు విశాఖ ఉక్కు ఆందోళనకు అనే నినాదంతో విశాఖ ప్రజలు, యువత, విద్యార్థులు అందరూ కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేస్తున్నట్టు ఈరోజు కేంద్ర ప్రభుత్వం తలొగ్గే పరిస్థితి కనబడలేదు. గత ప్రభుత్వం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఎక్కడ కూడా ప్రైవేట్ కూడా వ్యతిరేకంగా మాట్లాడే పరిస్థితి లాగా ఈరోజు 11 సీట్లుగా పరిమితి పక్కన కూర్చునే పరిస్థితి కనబడుతూ ఉంది. గత ప్రభుత్వం ప్రతిపక్షం ఉన్నటువంటి గత ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ఈరోజు అధికారంలో రావడం జరిగింది. అధికారంలోకి వస్తే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఖచ్చితంగా కాపాడుతామని చెప్పిన ప్రభుత్వం ఈరోజు అధికారంలో ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, చెగువేర, భగత్ సింగ్ స్ఫూర్తితో వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ ఈరోజు బీజేపీకి కొంపు కాస్తూ ఈరోజు బీజేపీ విధానాలు అనుసరించి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని దారదత్తంగా అమ్మే ప్రయత్నాలు కుట్రలో భాగస్వాములు అవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కాపాడుకోవాలి. ఏదైతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి గనులు కేటాయించాలి ప్రధానంగా డిమాండ్ చేస్తాను. అలాగే మొన్న షేర్లో విలీనం చేస్తామని చెప్పి 4000 మంది కార్మికుల్ని
తొలగించడానికి ఆ కార్మిక కేంద్ర ప్రభుత్వం పూనుకుంటా ఉంది. దీన్ని కూడా మేము ఖండిస్తా ఉన్నాం. తక్షణమే వాళ్ళ విధులు తొలగించే అంశాన్ని విరమించాలని చెప్పేసి కూడా మేము ఖండిస్తా ఉన్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రభుత్వ రంగంలో కాపాడాలని చెప్పేసి ప్రజలు డిమాండ్ చేస్తూ లేని పక్షంలో విద్యార్థి యువత సంఘాలుగా భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమం స్వీకరించవచ్చని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. నా పేరు లక్ష్మి. నేను పీడిఎస్ఓ ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్ ఆర్గనైజేషన్కి డిస్ట్రిక్ట్ సెక్రటరీగా వర్క్ చేస్తున్నాను. ఈరోజు ఏదైతే మేము తెలియజేస్తున్న ఈ నిరసన ఉందో, ఈ స్టీల్ ప్లాంట్కి సంబంధించి మేము ఈ నిరసన అయితే తెలియజేస్తున్నాం విద్యార్థి యువత సంఘాలుగా. ఎందుకు అంటే 32 మంది ప్రజలు విద్యార్థులు ప్రాణత్యాగాలు చేసి ఈ స్టీల్ ప్లాంట్ని సాధించుకున్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పి ఎంతో పోరాటం చేసి వాళ్ళ ప్రాణాలని అర్పించి ఈ స్టీల్ ప్లాంట్ని కాపాడుకుంటే ఎంతోమంది రాజకీయ నాయకులు కూడా ఆ రోజు తమ పదవులకి రాజీనామాలు ఇచ్చి స్టీల్ ప్లాంట్ని సాధించుకున్నాం. అయితే అలాంటిది ఈరోజు మన ప్రభుత్వాలన్నీ కలిపి స్టీల్ ప్లాంట్ని అమ్మేయడానికి రంగం సిద్ధం చేస్తున్నాయి. ఆల్మోస్ట్ అమ్మకానికి సిద్ధం చేసి ఉంచాయి. అసలు విద్యార్థులుగా ఈరోజు చదువులు పూర్తయిపోయి బయటకు వస్తున్న మేము ఏంటి మా భవిష్యత్తు? రేపొద్దున డిగ్రీలు పీజీలు చదువుకొని బయటకు వస్తున్న మాకు ప్రభుత్వ సంస్థల వైపే మేము చూడాలి. అలాంటిది ఈ ప్రభుత్వ సంస్థలన్నింటినీ ఒక్కొక్కటి తాకట్టు పెట్టేసి అమ్మేసి చేస్తూ ఉంటే ఏంటి మా భవిష్యత్తు? మా భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుంది, అగమ్య గోచరంగా మారిపోతుందన్న భయాందోళనతోనే ఈ నిరసనని ఈ ఆందోళన కార్యక్రమాన్ని అయితే మేము చేస్తున్నాము. ఆ ఆందోళనతో చేస్తున్న కార్యక్రమమే ఇది. అయితే ఈ స్టీల్ ప్లాంట్ లాంటి ఈ ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కాపాడుకోవాలి. ఇవి లేకపోతే మా భవిష్యత్తు ఉండదు. ఈ స్టీల్ ప్లాంట్ స్థాపించుకొని ఇన్ని సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఈ రోజుట్టు కూడా దీనికి సొంత గనులు అన్నవి లేకపోవడం ఎంత దురదృష్టకరమైన విషయమో ఒక్కసారి మన గమనంలో ఉంచుకోదగ్గ విషయం ఇది. ఇన్నేళ్ళు అవుతున్న సొంత గనులు ఒక ప్రభుత్వ రంగ సంస్థకి ఇంత ఎక్కువ మొత్తంలో ఉత్పత్తి చేస్తున్న ఒక సంస్థకి సొంత గనులు లేకపోవడం అనేది ఒక హాస్యాస్పదమైన విషయం కూడా. పోక్సో అనే ఒక కొరియాకి సంబంధించిన ఒక ప్రైవేట్ కంపెనీకి సొంత గనుల్ని లీజ్కి ఇచ్చారు. ఆ కంపెనీ పరిశ్రమని స్థాపించకపోగా ఏవైతే తను కేటాయించిన గనులు ఉన్నాయో అక్కడ ఉన్న ముడి సరుకుని అమ్ముకుంటుంది. అలాంటి ఒక కంపెనీకి ఇచ్చిన ప్రభుత్వం ఒక ప్రభుత్వ రంగ సంస్థకి కొన్ని సొంత గనుల్ని కేటాయించలేదా? అంత కేటాయించలేని పరిస్థితిలో, అంత దౌర్భాగ్య స్థితిలో మన ప్రభుత్వం ఉందా అని క్వశ్చన్ చేస్తున్నాం. ఇంకొకటి, పోనీ నిజంగానే మన స్టీల్ ప్లాంట్ నష్టాల్లోనే ఉంది, ఇది లాభాలను తీయలేకపోతుంది అని అనుకుంటే నిజంగా నష్టాల్లో ఉన్న సంస్థని కొనుక్కోవడానికి ఓ ప్రైవేటు వ్యక్తులు కానివ్వండి, ప్రైవేటు సంస్థలు కానివ్వండి, వాళ్ళు ఏమైనా తెలియదు తక్కువరా? ఈ ఒక నష్టాల్లో ఉన్న సంస్థను కొనుక్కోవడానికి వాళ్ళు ముందుకు రావడం ఇదేమైనా ఒక ఇదొక పెద్ద హాస్యాస్పద విషయంగా కనిపిస్తుంది. ఎన్నో మా డిమాండ్ ఏంటంటే సార్, ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రభుత్వ ఆధీనంలోనే ఉంచాలి. అలాగే ఈ స్టీల్ ప్లాంట్ని అందులో భాగంగా ఈ స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని వెనక్కి తీసుకోవాలి. ఈ ప్రైవేట్ పరం కానీయకూడదు, స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలి. స్టీల్ ప్లాంట్కి సొంత గనుల్ని కేటాయించాలి అర్జెంటుగా ఇక్కడ. అలాగే గంగవరం పోర్ట్ని ఏదైతే ఆదానికి అమ్మేసి ఉన్నారో ఆ పోర్ట్ నుంచి స్టీల్ ప్లాంట్కి రావాల్సిన ముడిసరుకు వచ్చే మార్గం అది, దాన్ని ఆపుతూ ఉన్నారు. దాన్ని అలాంటి ఈ నిబంధనలన్నింటినీ తొలగించాలి. స్టీల్ ప్లాంట్కి ముడిసరుకుని అంతటిని అందజేసేటట్టు ప్రభుత్వమే దాన్ని ఆ నిర్ణయం తీసుకోవాలి. స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకూడదు, దానికి సొంత గనులు కేటాయించాలన్న ప్రధానమైన డిమాండ్లతో ఈరోజు మేము ఇక్కడ పనిచేస్తున్నామండి.